మేషరాశి అంటే అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదం ఇవి కలిపి మనకి అవుతుంది మేషరాశి వారికి రాజపూజ్యం అవమానం అలాగే ఆదాయం వ్యయం ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఈ మేషరాశి వారికి గురువు శని రాహుకేతు నాలుగు గ్రహాలు కూడా అత్యద్భుతంగా ఉన్నాయి ఈ సంవత్సరం కాబట్టి ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా విద్యార్థులకి రాజకీయ నాయకులకి క్రీడాకారులకి ఉద్యోగస్తులకి అలాగే వ్యాపారస్తులకి అలాగే మనకి ఇంట్లో గృహిణులకి వీళ్ళందరికీ పట్టిందలా బంగారం అని చెప్పుకోవచ్చు నిరుద్యోగులు ఎవరైతే ఎప్పటి నుంచో జాబ్ గురించి వెయిట్ చేస్తున్నారో వారికి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అలాగే వివాహం కాని వారికి ఖచ్చితంగా వివాహం అవుతుంది అలాగే సంతానం లేని వారికి కూడా ఖచ్చితంగా సంతానం కలుగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ముందుగా మేషరాశి అని అనుకున్నప్పుడు మేషరాశి అంటే మనకి బాగా వేడి శరీరం ఉంటుంది మేషరాశి వారికి కొంచెం మొండితనం ఉంటుంది అన్నమాట ఎందుకంటే మేషరాశికి అధిపతి కుజుడు కాబట్టి అలాగే బాగా ధైర్యంగా ఉంటారు ఎందుకంటే కుజుడు ధైర్యానికి కారకుడు కాబట్టి అలాగే వాళ్ళ ఇంట్లో ఒక బ్రదర్ ఎవరైనా ఉంటాయో అనగా వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ ఉండేందుకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట సాధారణంగా మేషరాశి వారికి అలాగే వీరు ఎవరు ఏం చెప్పినా కూడా సాధారణంగా నమ్మేస్తూ ఉంటారు కానీ వారికి తోచిందే వీరు చేస్తూ ఉంటారు అన్నమాట సాధారణంగా మేషరాశి యొక్క గుణగణాలు అలాగే ఈ సంవత్సరం మేషరాశి వారికి అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కనుక మనకి దశమ స్థానంలో స్వస్థానమైన శని మకర రాశిలో ఉండడం అలాగే గురువు లాభస్థానంలో ఉండడం ఎప్పుడైతే లాభస్థానంలో గురువు ఉంటాడో మనకి ఎలాంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి అనమాట అంటే ముహూర్తం పెట్టినప్పుడు కూడా లాభస్థానంలో ఎక్కువ గ్రహాలు వచ్చేటట్టు చూసుకుంటారు అన్నమాట కాబట్టి ఈ నిరుద్యోగులకు ఉద్యోగం రావడం అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్ రావడం అలాగే గట్టిగా వారు ప్రయత్నిస్తే కనుక ఫారెన్ టూర్ కానీ ఫారెన్ విజిట్ కానీ లేదంటే ఫారెన్ అసైన్మెంట్ కానీ ఖచ్చితంగా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట అలాగే ఈ సంవత్సరం వివాహం కూడా అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎవరైతే అవివాహితులు ఉన్నారో అలాగే లేని వారు కూడా సంతానం కలుగుతుంది అలాగే ఆరోగ్యం బాగుంటుంది ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్యం చాలా బాగుంటుంది అదృష్టం కలిసి వస్తుంది బాకీలు వసూలు అవుతాయి అప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా తీరిపోతాయి అలాగే విందు వినోదాల్లో పాల్గొంటారు మిత్రులను కలుస్తారు అలాగే శత్రువులు కూడా మిత్రులు అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారికి అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం అంతా కాబట్టి వీరు చేసుకోవాల్సిన రెమెడీస్ కూడా ఏం లేవు అయినా కూడా ద్వితీయ స్థానంలో రాహు ఉన్నందుకు కొద్దిగా ఈ సంవత్సరం అంతా అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే కనుక ఇంకా విధాలా మంచి చేకూరుతుంది